सुलभ कॉम्प्लेक्स अत नी सुलभ कॉम्प्लेक्स इट्रा नी वाटा नव्वा अक्ना इन संजय नगर दी मदलपेटनावा सुलभ कॉम्प्लेक्स नेसेपेट वील संजय नगर दी दोनों शुरू करना ना దానికి దీనికి ఏం సంబంధం లేదు నేను చేసుకుంటా లేను అది కట్టేసే ఆ శివానగర్ లో కూడా కట్టేసే బోనర్మా వస్తానేనా ఇక్కడ పాడిపాసులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకరమేనా దిస్ ఇస్ ద రీజనల్ ఆఫీసా ప్రాంతీయ ఇట్స్ హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ కదా పైకి వేసుకోప్ప రండి మేడం మేడం యువర్ ఆర్బీకేలో డాక్టర్సా సదుతే సార్ ఉద్యోగాలు వచ్చాయంటే మీ దాంట్లో అవును సార్ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎవరు చదువుకోవటం లేదా ఇది రండి మేడం నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ వొకేషనల్ కోర్స్ దాంట్లో ఇస్తున్నారు సార్ మన చాలా తక్కువ మంది సార్ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అక్కడ ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కాలేజీలు కూడా తక్కువే కదా రండి ఇక్కడ ఒక నిమిషం ఉండు కౌన్సిల్ మొత్తం ఎన్ని ఉన్నాయి వెట్ కాలేజెస్ మొత్తం స్టేట్ అంతా ఒకటి రీసెంట్ గా సార్ గడిలో స్టార్ట్ అయింది దాంట్లో మళ్ళా ఇండియన్ వెటరీ కౌన్సిల్ లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి సార్ లేబర్ మనకి ఇక్కడ మడకసిరా పాలిటెక్నిక్ మన రాయలసీమలో మడకసిర ఒకటి సార్ ప్లస్ పలమనేర్ దగ్గర ఒకటి సార్ ఇప్పుడు నంద్యాల కోట శాంక్షన్ అయింది లేకపోతే మూడు ఉంటాయి సార్ మన రాయలసీమలో నెల్లూరులో ఒకటి ఉంది పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఎక్కడుండే 30 మంది కన్నా ఎక్కువ తీసుకోవచ్చు అవునా ఆరు మూల 18 కదా ఇప్పుడు మనకు 6685 పోస్ట్ ఇంకా వేకెన్సీ మనుషులు మనుషులకు డాక్టర్లు ఎంతమందో దీనికి ఎంతమంది అవసరమా రండి ఇక్కడ ఇట్రండి 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 బిల్లింగ్ సార్ 3 లక్షలు ఎక్విప్మెంట్ అంటే వెటర్నరీ డాక్టర్స్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ జనాల డాక్టర్ల కంటే ఈ లైవ్ స్టాక్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి ప్రతి రైతుకి ఆల్మోస్ట్ ఆల్ ఓ 2 బర్రెలు మేకలు పెట్టుకోవడం అవును మన సీఎం గారు ఇచ్చినారు కదా మీరు వెట్టమ్మా మీరు ఆకత్తరే తెచ్చినట్టున్నారు రండి హాస్పిటల్ ఎక్కడ దీంట్లోకి పశువులు ఎట్లా వస్తాయండి అదే ఇదే హాస్పిటల్ ఇదా వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏం రికార్డ్స్ అన్ని ఎట్లా పెట్టుకున్నారు అంతా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్లస్ ఇద్దరు
ల్యాబ్కి ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇద్దరు డాక్టర్స్ పొజిషన్ డేటా ఎంట్రీ డాక్టర్స్ పొజిషన్ అన్ని మండలాల్లో ఒకరు ఉన్నారా? ఎవరు ధర్మవరం డాక్టర్ ఎవరు రమ్మనండి? నువ్వు ధర్మవరం చికిచెల్ల బత్తలపల్లి గురునాథ్ కత్తిరిచ షీజ్ ద డాక్టరా? ఓకే ముదుగుప్ప రాలేదు, మనకి ఎందుకే వస్తాడు కదా. ఎంత ఎన్ని ఉన్నాయి లైఫ్ స్టాక్స్ మీ మండలంలో టోటల్గా మన క్లస్టర్లో? అక్క తీసుకోండి అక్క. రాముని తలుచుకోండి అక్క, తొందర పోతుంది. భర్తలను తలుచుకుంటే తొందర పోతుంది అక్క. అదే దమ్మా ఏడిగి రండి. కానీ కానీ నేను లాస్ట్ కొడతానండి, నువ్వు మీరు కొట్టండి చెప్తా. మీరు కొట్టండి సార్, మిమ్మల్ని పిలిపించి వెల్కమ్ చేశాను, కొట్టండి సార్. కానీ వయసు ఉన్నాడు కదా. కానీ కానీ అండి ఇంతకుముందు గేదెలకి ఆవులకి ఇట్లా బాగా కడతాండ్రే. నేను అనేది మూతికండి, ఇప్పుడు మనుషులు మేమంతా వేసుకోవాల్సి వచ్చా అది. అప్పుడు ఏం బయట అదే అదే చిన్నప్పుడు చూస్తానండి మీరు పెట్టుకొని. చెప్పండి స్వామి వస్తాను. ఇది చూడండి పెడు నమస్తే. మనకు ఉపయోగం కాదు పశువులకే. రెడీ చేసుకోండి సార్, ఇస్తున్నాము ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తెలియదు సార్. ఇప్పుడు అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది కదా మొత్తం. ఎన్ని ఈ మధ్య కాలంలో ఎన్ని జీవాలు చనిపోయినాయి? ఫైనాన్షియల్లో 8 యాక్సిడెంటల్ డెత్ కూడా ఇస్తున్నారా? మనకి యాక్సిడెంటల్ డెత్ ప్రకృతి వైద్యాల వల్ల పాము దొరుకుతాను నామైతేనే ఇవ్వాలి సార్. ట్రీట్మెంట్ కూడా ఓన్లీ యాక్సిడెంటల్ లేదు అంటే నిన్ననో మొన్న ఇక్కడ బత్తలపల్లి దగ్గర ఏ ఊరలో వేవే తమిళనాడు కదా పోతాండ్రా? మామూలుగా మార్కెట్ కంటైనర్లో తీసుకుపోయినారు కాబట్టి మనం కనుక్కోలేము. వాళ్ళ టైం బాగలేదు కాబట్టి యాక్సిడెంట్ ఏమి ఇప్పుడు నిఘా ఉంచాలి కంటైనర్లో ఆఫీస్. అది కంటైనర్లో ఉన్నాయా? ఇదేంటి ఇది పునరుత్పత్తి ఎదకొస్తుంది సార్? ఎదకొచ్చినప్పుడు డేట్ మెన్షన్ చేస్తాం సార్. అదే
అది ఎప్పుడు ప్రెగ్నెంట్ అయిందా లేదా. వాట్ ఇస్ దిస్ మేలుజాతి స్వదేశీ పశువు ఒక్కింటికి 30,000 ఇది ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ ఏడాది కుటుంబానికి కుటుంబానికి 1.5 లక్షలు నష్టపరిహారం ఉంది సార్. అండర్స్టాండ్, ఇదేంది ఏడాది కుటుంబానికి గరిష్టంగా 1.5 లక్షలు వరకు కన్సిడరేషన్ సార్? 5 అనిమల్స్ వాళ్ళ ఫ్యామిలీలో 1.5 లక్షల వరకు కన్సిడరేషన్. 5 తర్వాత మించి చనిపోతే మాత్రం యాక్సెప్ట్. ఇప్పుడు ఇప్పుడు ఈ చేయుటకు దీనికి మీకు లింకేజ్ చేసినారు కదా, ఎంతమంది గ్రౌండింగ్ చేస్తున్నారు? గ్రౌండింగ్ అయితే మనం టౌన్లో మననే పెట్టేస్తాం సార్. టౌన్లో కాదు, రూరల్లో కావచ్చు. లేదా డాక్టర్స్ ఎక్కడ అండి, మీరు సర్టిఫై చేసి చేయాలి కదా. మాకు కొద్దిసేపు బీ క్వైట్ మా వైఎస్ఆర్ మాస్క్ వేసుకో. వైఎస్ఆర్ చేయుటకు మనము లింకప్ చేద్దాం అనుకున్నారు కదా గవర్నమెంట్, ఎన్ని చేయుతుల బెనిఫిషరీస్ వేలల్లో ఉంటే 86 100లో చెప్తే ఎట్లా మీరు? ఒకసారి మీరు ఏసీలు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను. మీది వాట్ అబౌట్ మీ మీది ఇదేనా? మీరు చెప్పండి. మనకి 848 వచ్చినాయి సార్, భద్రపల్లి మండలం సార్. చేయుత ఎస్ సార్, వాళ్ళ విల్లింగ్నెస్ చూపించిందే 242 మెంబర్స్ సార్. మనకి ఆవులు కానీ గొర్రెలు 842 అంటే 1/4 చూపించినట్టే కానీ వేరే యువర్ కేసు వేరే చాలా తక్కువ ఉన్నాయి కదా. లిస్ట్ అయితే సాంక్షన్ సార్, వాళ్ళు అమౌంట్ కట్టలేదు గ్రూప్ అది రీపేమెంట్ చేసేస్తే మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ ఇస్తారు. అలాగా బేసిక్ ఏంటంటే మనం కడితే ఆటోమేటిక్గా బ్యాంకుకు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది రాదర్ దాన్ గివింగ్ టు ద బెనిఫిషరీ. దట్స్ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ కావచ్చు, ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ కావచ్చు. సో మీరు ఆ నెంబర్ తీసుకొని వస్తే ఉంటుంది. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయంటే ఏదానికంటే దానికి పోతా ఉంటాయి. లైఫ్ స్టాక్స్ అంటే ఏదో ఎకనామికల్గా మళ్ళీ వాళ్ళకి రివైవ్ కావడానికి వీలు ఉంటుంది. హూజ్ తాడమర్రి వేరిషి లేదా అక్కడ ఉందా? ఇప్పుడు ఈ సీజన్లో కొద్దిగా ఈ వర్షాలకు దీనిలాకు అవేవో గొర్రెలు దీనికి చనిపోతాంటే చూడండి. 25 నుంచి డివార్మింగ్ పెట్టారు. మేక్ ష్యూర్ 100% అందరికీ వచ్చేది. ఎందుకంటే ఈ గొర్రెలు ఫస్ట్గా వచ్చిన ఏమంటారు అండి, మొలకెత్తిన మేతన అది ఎక్కువ అంటే ద నెంబర్ విల్ బి వెరీ హై అనమాట. సడన్ డెత్స్ వస్తుంటే నేను ఎక్కువ అవే కేసులే వింటా అంటాను. ఊరికనే గడ్డి తిని చచ్చిపోయినా ఇన్నా అంటా అంటారు. మీరు చేయితే దానికి ఎన్ని లింకప్ చేసినారండి? గ్రౌండింగ్ ఎన్ని శాంక్షన్ అయినాయి? సో ఇన్ దిస్ కేస్ మీదే చాలా తక్కువ నెంబరు 80 అంటే వాళ్ళు శాంక్షన్ చేసే ఇట్స్ మ్యా అంటే ఎంతమంది కావాలంటే అంతమందిని చేసుకోవాలన్నారు. సినా ఏసీని వాళ్ళు ఎవరికి సినా ఆ సీసీని వాళ్ళని ఎవరికో చెప్పి ఉండాలి కదా, మనం తీసుకున్న జీవం ఏందో తెలియాలి కదా. టౌన్లో తక్కువనే కదా అది కూడా అంటే ప్రభుత్వం వాళ్ళు ఇష్టం సార్, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఆ ఛాన్స్ కూడా ఇచ్చింది, ఇంతకుముందు అవుట్ ఆఫ్ స్టేట్ పోయింది అది ఎన్ని లేకుండా కూడా. కానీ మనమైతే దాని ఫొటోస్ అన్ని తీసుకోవాలి, దానికి ట్యాగింగ్ చేస్తున్నారా? దాన్ని ట్యాగింగ్ చేస్తాము. అవును, ఇన్సూరెన్స్ టౌన్లో ఎవరు తీసుకుంటా అంటారు అబ్బా? ఎక్కడ ఏ ఏరియాలో? సత్యసాయి నగర్, రాజేంద్ర నగర్, కొన్ని స్కాటర్డ్ ఉంటాయి అక్కడక్కడ. ప్రాబ్లమే కష్టం ఉంది సార్. ఎందుకు మీరు మాకు ఐడి చెప్తే ఆటోమేటిక్గా చేయుతుంది, మేము కనుక్కుంటాం కదా. మీరు సచివాలయాలకు పోతే ఆటోమేటిక్గా యుల్ గెట్ ద డీటెయిల్డ్ రిపోర్ట్. వస్తే గారు ఏమో పోన్నారా? పోను ఒక ఏం నాయన రాధా గోపాలమ్మా నమస్తే సార్. బాగున్నా చిన్నప్పా? నీటిగా అంటే ఎవరే దానికని కాదు కానీ మనం చేయితో ఒక లింక్ చేసినాక వాళ్ళు రావాలా అనేది మనం అనేది. Thank you.
ఎవరైనా జీవాలను ఉన్నారా? ఇది వ్యాధి నిర్ధారణ అడుగుదామా, ఇది కట్ చేస్తామా? అంతలోపు లావు వస్తుంది అంట. ఆవుకి ఇంజక్షన్ వేసేది ఏమన్నా ఉందా? ఏంపా పాస్టర్ గారు, కొట్టండి ఇక్కడ. మన కాన్షియన్స్ లెవెల్ ఇక్కడ వచ్చేసి ఒక టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఒక అసిస్టెంట్ కొత్తగా రిక్రూట్ అయ్యారు సార్. సపరేట్గా ఈ నాలుగు మండలాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కన్నా డిసీజెస్ అన్ని ఇక్కడ శాంపుల్ పంపించి డయాగ్నోస్ చేస్తాం. బేసిక్గా ఈ లైఫ్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఆల్ అది సీ ద నెంబర్. తిండి తిండి లెవెన్ ల్యాక్స్. ఇది 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 మందేనా? ఐదు మంది సార్. ఓల్డ్ ఏం పెట్టారు దాంట్లో? ఏం లేదు సార్, లీక్ అవుతుంది. అదే మీకు పర్సనల్ లీక్ వేసి అంటే తీసి ల్యాబ్ టెక్నీషియన్ హీరో. గుడ్ 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 గుడ్. ఎవరున్నారు? రండి ఏడి గారు. ఇది కట్ చేసింది సార్. నాది అయిపోయినాయి. రైట్, దిస్ ఈజ్ యువర్ ల్యాబ్? మీ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు? పూజ పూజ పెట్టినామా మనం? ఇది అయిపోయినాక బ్లడ్ అది చెక్ చేసింది. మైక్రోస్కోప్ ఇంత టేబుల్ ఇంత ఇది కుదరదు. నేను ల్యాబ్ ఇస్ ల్యాబ్ షుడ్ బి లైక్ ల్యాబ్. ఇదేదో మీ లగ్జరీ కోసం ఉన్నట్టు ఉంది. ఓహో, అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇది వాడుకుంటా. అన్వలైజ్ బెటర్ మ్యామ్. వాట్స్ యువర్ ఏజ్? షూరా? నాకు అండర్ ఏజ్ లాగా ఫీల్ చేసినారు ఏమో అని చెప్పి ఫ్లిప్స్ అన్నా. మ్యారీడ్ అయిందని, అండర్ ఏజ్లో మ్యారీడ్ అయింది అని చెప్పి అడుగుతాను అట్లా. ఆమె అలాగుంది అన్నమాట. ఇది మీ రిపోర్ట్ ఇవ్వ, లైవ్ స్టాక్ రిపోర్ట్ ఇవ్వండి. ఇది ఓన్లీ ధర్మవరం మండల్. వాట్ అబౌట్ ది కాన్స్టిట్యూన్సీ? వైట్ క్యాటిల్ 6825, బఫెలోస్ 3680, షీప్ 95,000, గోట్ 19,000, పౌల్ట్రీస్. పౌల్ట్రీస్ అంటే ఏ విధంగా ఉన్నాయి? మనకుంటే ఒకటే పౌల్ట్రీ కదా. ఏనా సార్ పౌల్ట్రీస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినారు? ఎక్కడ? చింతలపల్లి. చింతలపల్లి దగ్గర పౌల్ట్రీ ఉందా? బొట్లూరు దగ్గర కదా, అదొకటే కదా. అదొకటి కమర్షియల్ సార్, మిగతాది బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ. బ్యాక్ యార్డ్ అంటే ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి. నాటుకోలు పౌల్ట్రీ ఇవన్నీ ఆ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసినారా? ఎన్ని ఉన్నాయి కమర్షియల్ పౌల్ట్రీలు? ఎన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్? ఎన్ని ఉన్నాయి దాంట్లో? 30,000 హ్యాచరీనా? షీప్ ఇవన్నీ లెక్క సార్ కరెక్టేనా? అన్నిటికీ ఇన్సూరెన్స్ చేస్తారా? క్లెయిమ్ లేదా? మినిమం మూడు సంపాల్సిందే. ఇంకా లేకుండా మీరు చెప్పిన లెక్క ప్రకారం అదే కదా. మీరు మూడు కావాలంటే అడిగి పోవాలి, నసన కోటకో ఇళ్ళకో పోవాలి. మీరు ఇన్ని ఇన్ని తక్కువ మాకు నిద్ర రాదనుకుంటే ఏడి లైవ్ స్టాక్ అసిస్టెంట్ వర్కింగ్ పోస్టులు, శాంక్షన్ పోస్టు, ఇవి ఒకటి వేకింగ్ ఉన్నాయా ఆఫీస్ అపాయింట్మెంట్స్?
నాకు ఇవి కంటే డాక్టర్స్ అనేది ఉండాలి బాగా. మనకు ఇక్కడ ఈ మండలంలో హాస్పిటల్ ఈ ఏరియాకు లేదు సార్. చింతలపల్లి నుంచి ఇక్కడికి రావాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఈ గోపాల మిత్ర సెంటర్స్ ఏవో కావాలని మనం పెట్టాం కదా లాస్ట్ టైం. డాక్టర్ పోస్ట్గా పెట్టాం కదా, ఇంకా రాలేదా? ఏముందా గవర్నమెంట్కి ఇప్పుడు ఇవ్వాలని? నేను లాస్ట్ టైం ఇచ్చా ఈ పానమూలగొండ మేడము నెగిటివ్ రాసేసింది. అప్పుడు నేను అగ్రికల్చర్ పాలిటెక్నిక్ నేనే పోయినా సీఎం గారే ఇస్తామని చెప్పింటే ఈమె ఏదో రాసింది అంతా. వీళ్ళంతా ఇలా ఆస్తులు పోతున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్న హాస్పిటల్స్ ఏంది మొబైల్ 112నా? అది మొబైల్ పెట్టారు దాన్ని కూడా ఇప్పుడు ఆర్థిక ద్వారా కూడా మొత్తం ఇన్పుట్ సార్. ఇప్పుడు ఫార్డర్ సైడ్ అయితే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి స్టాక్ పెట్టాం సార్. ఫార్డర్ అయితే ఇబ్బంది లేదు, ఫార్డర్ సైడ్ కూడా సబ్సిడీకి ఇస్తాను సార్. సబ్సిడీకి ఇస్తాను, సబ్సిడీకి స్టాక్ ఉండదు. అవి కూడా మంచి మళ్ళీ నెట్వర్క్ లోపల ఇన్పుట్స్ అంటే దాదాపు కూడా సబ్సిడీ చేస్తామన్నారు సార్. అవి ఇంకా ఇండెక్స్ పెట్టారు కదా సబ్సిడీ. వాట్ అబౌట్ ది కాన్స్టిట్యూన్స్ వైజ్ రిపోర్ట్ ఇవ్వండి. ఇది ఉందా లేదా మండల్? గిమి ది అదర్ మండల్ వసంతపల్లి. వన్ ల్యాక్ 15,699కి మీరు గోడ్స్ డీమామింగ్ చేసినారు. వెరాజ్ ది నెంబర్ గోస్ హై కదా ఇక్కడ. అంటే రౌండ్ రౌండ్కి గోడ్ అండ్ షీప్ 3 మంత్స్కి ఒకసారి తీసుకుంటే ఇయర్లీ 2 టైమ్స్ ఇస్తాం సార్. దీవారి అదంతా రౌండ్ డబుల్ అవుతుంది సార్. ఇక్కడ వాటికి అదే కాక దేశీ బోర్డ్స్ కూడా వ్యాక్సినేషన్ కూడా ఇస్తాం. ఆర్డీ వ్యాక్సిన్ ఆర్డీ పవర్ పవర్ ఇట్లాంటి కూడా మేము మీతో మండలి సార్. మీతో ఉన్నాయా లేవా ఎట్లా ఈడంటే ఒకటే అడుగుతాను అనుకున్నావా? స్కీమ్స్ అన్నీ తేవాలి కదా. పదా ఇంకా అయిపోలే దాని మీద మామూలుగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే మనకు అంతా. ఏ ఊరునేది? ఈ ఊరేనా? ఎక్కడ ఉండేది? వకీల్ పెద్ద ఇంటికి అన్న. ఏ కన్నా ఆపరేషన్ చేసినా? ఇదే లెఫ్ట్ది. ఏమి ముందు ఇది అయిపోతే చాలా పెట్టుకో మళ్ళీ అది కర్ణా అనేది అద్దాలా? దీనికంతా డీవార్మింగ్ అన్ని వేస్తారా ఇంజక్షన్లు? ఇప్పుడు దీనికి ఏమేమి ఎన్ని ఏళ్ళది ఇది? ఫిఫ్టీన్ ఇయర్సా? ఇది ఇన్సూరెన్స్ చేసినారు అటాక్ ఎన్ని ఉన్నాయి నీకు? జీవాలు దీనివేనా? ఎన్ని లీటర్లు పాలు ఇస్తా ఉంటాయి? దూలకు దానికి దీనికి ఏమేమి ఇస్తా ఉంటారు మామూలుగా? ప్లస్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు అది చేస్తాం సార్. డైజెస్ట్ కానీ తర్వాత ఇప్పుడు సీడ్ కూడా వచ్చింది గ్రీన్ గ్రాస్ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా వచ్చింది. ప్లస్ దానాలు కూడా ఎందుకంటే లాస్ట్ దానాలు లాస్ట్ టైం ఎక్సెస్ అయిందా? తక్కువ వచ్చిందా? తడిచిపోయిందా? రైతులు మాత్రం చేస్తుంది. దానివల్ల ఏమైందంటే వాళ్ళు కోర్టు చేసి ఈ దేవుడి నుంచి రెగ్యులేట్ చేస్తారు. ఓకే ఓకే. మిస్టేక్. టోటల్ మీరు ఇప్పుడు మిల్క్ ఎన్ని లీటర్లు కలెక్షన్ అవుతుందని మన దగ్గర ఏమన్నా ఉందా? ఎన్ని లీటర్లు కలెక్షన్ అవుతుంది మన మండలంలో? డాక్టర్ గారు ఎన్ఎస్ గారు మిల్క్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఎంత జరుగుతుంది? ఎన్ని లీటర్ జరుగుతుంది? 110 మెట్రిక్ టన్స్. ఇంకా టెల్ మీ ఇన్ లీటర్స్. మీరు ఇంకా అంతకెళ్ళి లీటర్లు అంటే ఎన్ని వస్తుంది? 1 మెట్రిక్ టన్ ఎన్ని లీటర్లు? 16,000 లీటర్స్ వస్తున్నాయి. 110 మెట్రిక్ టన్స్ అంటున్నాను. కేజీస్లోనేనా ఈ క్యాలిక్యులేటర్?
ఎన్ని ఉన్నాయి మామూలుగా మన వాళ్ళు పికప్ చేసుకున్న ఇవి చిల్లింగ్ సెంటర్స్? అమూల్ చిల్లింగ్ సెంటర్స్ ఇంకా పడలేదు, మనకు రాలేదు. అది కాకుండా ప్రైవేట్ ఉన్నాయి కదా, ఎన్ని చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి? యూ షుడ్ హ్యావ్ సమ్ రికార్డ్ కదా, ప్రొక్యూర్మెంట్ ఎంత జరుగుతుంది, ఏంది జరుగుతుంది అనేది. అవును, ఎగ్జాక్ట్లీ. ఏ పల్లెల నుంచి ఎన్ని లీటర్లు అవుతున్నాయని, ఎన్ని లైవ్ స్టాక్స్ ఉన్నాయనే తెలియాలి కదా, ఎన్ని చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. అవును, అది పెట్టుకోవాలి కదా. రేపు పొద్దున మనము కోఆపరేటివ్ వీళ్ళకి ఇవ్వాలన్నా ఇన్ని లీటర్స్ మనకు ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని చూడాలి కదా. ఇట్ షుడ్ బి సమ్ క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. ఏం క్యాలిక్యులేషన్ లేకుండా ఏం చెప్తాము, ఓకే, ఏం చేయలేం కదా. మొత్తం అన్ని కాన్షియన్స్ వైజ్ తీసుకోండి. గోపాలమిత్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మనం ఎస్టిమేట్ ఇవ్వడానికి ఇచ్చాం సార్, వాళ్ళు థర్డ్ మంత్ లో ఇచ్చాం సార్, ఇంతవరకు ఎస్టిమేట్ ఇవ్వలేదు. అదే కరోనా వచ్చినట్టు ఉంది, ఆ కాపీ నాకి. సరే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఏంది, త్రీ ఫేస్? ఎందుకు త్రీ ఫేస్ ఎందుకండి, త్రీ ఫేస్ ఎందుకు? నమస్తే జాకిర్ భాయ్. ఏమి మనకే అలా, అదే వద్దు, మాస్క్ వేసుకుందరుగా. వీడే ఆ హోటల్ ఏదో ఉంటాడు కదా. మాకే స్నాక్స్ తీసుకో, ఎవడు తీసుకున్నారు, ఎవడు తీసుకున్నారు, ఏం కావాలప్పా దోషాలకు? ఏం చెప్పు, యాడ పసూరు సెంటర్ లేకు వచ్చి నువ్వు అడిగే క్వశ్చన్ లేదే. అది చెప్పి అది చెప్పు. ఈరోజు 86,50,000 పశు వైద్యశాల ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది రీజనల్ పశు వైద్యశాల ఓపెన్ చేయడం జరుగుతుంది. బేసిక్గా రాయలసీమ లాంటి ప్రాంతాలు అంటే ఓవరాల్గా కూడా రైతులకి పంటలతో పాటు వ్యవసాయంతో పాటు పాడి కూడా అంతే అవసరం. ఎస్పెషల్లీ డ్రాట్ ప్రోన్ లాంటి అనంతపురం జిల్లాలో కరువులో ఉన్నప్పుడు ఆ వ్యవసాయం నుంచి పెద్దగా ఆదాయం రానప్పుడు కూడా ఈ లైవ్ స్టాక్స్ వల్ల ఆ కుటుంబాలు గడిచే పరిస్థితి ఉండేది. ఈరోజు అవన్నీ కూడా గతంలో ఉన్న సహకార వ్యవస్థలు లేకుంటే హెరిటేజ్ లాంటి సంస్థలు రైతులకు ఇచ్చే పాల ధరలో కూడా నియంత్రించి ఎన్నో వ్యవస్థలను కుప్పకూల్చడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా ఉండకూడదు, పాడి రైతు కూడా బాగుండాలి అని చెప్పి అమూల్ అనే సంస్థ ద్వారా బయట ఇవి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకంటే ఒక 6-7 రూపీస్ ఎక్సెస్గానే ఈరోజు రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. పాడిని కూడా అంతే ప్రియారిటీగా చేయడం జరుగుతుంది. అంటే ఈ జీవాలు అక్వాద్ కూడా ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. అది కూడా మనకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఆర్బీకే యూనిట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆర్బీకే యూనిట్గానే జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే మన వెటర్నరీ పోస్టులకు సంబంధించి కూడా 9,000 పోస్టులు అంటే ఏడు కదా, 9,870 పోస్టులు పిలిస్తే ఓన్లీ 3,000 ఫిల్ అయినది, 4,000 చిల్లరే ఫిల్ అయింది. అంటే చదువుకుంటే సార్లు ఉద్యోగం వచ్చే పరిస్థితికి ఉంది. ఆ పోస్టులు చాలా కూడా ఖాళీగా మిగిలిపోయినాయి. ఎందుకంటే ఈ వెటర్నరీ మీద చదువుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. భవిష్యత్తులో అయినా సరే వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకుంటే వాళ్లకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది గవర్నమెంట్లో. సో అది ఒక అంశము. రెండోది, ఈరోజు ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్లకు 8 లక్షల వరకు ఆ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈబీసీ తెచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక కుల సమీకరణలో భాగంగా, బికాజ్ అది
సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 50% కంటే అబో క్యాస్ట్ రిజర్వేషన్ ఇవ్వకూడదు ఈ దేశంలో. 50% కంటే అబో ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎకనామికలీ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్యోగాలు, అదేవిధంగా అదే ఉపాధిలోను విద్యా ఉపాధిలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది పేద అగ్రవర్ణాలకు. కానీ పోయిన ప్రభుత్వం ఒక పొలిటికల్ క్రీడలో భాగంగా ఒక ఏమార్చే ప్రభుత్వంగా, అంటే కాపులకు దాంట్లో 5% ఇస్తున్నామని, బికాజ్ ఇట్స్ ఏ ఎంత మోసం చేయడం అంటే ఆ 10% కేంద్రం ఏదైతే ఇచ్చిందో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు దానిలో కూడా 5% అని కులాలు తీసుకొని రావడం జరిగింది. 13F కింద కనిపెట్టేసి అది నిలవలేదు కూడా. ఎందుకంటే ఎవరైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి ఆ రిజర్వేషన్, 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కింద ఉంది. నాకు తెలిసి ఈ వచ్చే ఈ జాబ్దాన్లలో కూడా విద్య ఉపాధిలో కూడా వీరికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా మనం అందరం కూడా ఆలోచించాల్సింది, లేకుంటే ఈ పాటికి అవన్నీ ఇంప్లిమెంట్ కావాల్సిన పరిస్థితి ఉండే. పోయిన ప్రభుత్వం చేసిన ఒక తప్పిదానికి కుల సమీకరణ ఆధారంగా చేయాలి అని కాపుల్ని మభ్యపెట్టే విధంగా తీసుకున్న ఒక చర్యలో భాగంగానే ఇది లేట్ అయింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కూడా అది క్లియర్ అయింది కాబట్టి డెఫినెట్గా వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు మనం ఓపెన్ చేసిన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పశువులకు వచ్చే వ్యాధులను నిర్ధారించే కేంద్రం కూడా ఇప్పుడు ఆ ల్యాబ్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్తో పాటు అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడే నేను మాట్లాడుతూ ఈ లైవ్ స్టాక్స్ని పెంచే విధంగా చేయూతను కూడా లింకప్ చేసింది గవర్నమెంట్. అంటే వాళ్ళకి ఏదైతే 18,500 పడుతుందో ఆ డబ్బును బ్యాంకులకు మేమే కడతాము, మీకు వాళ్ళకి సంబంధించిన ఆ లైవ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 50,000 సంబంధించిన ఏదో లైవ్ స్టాక్ తీసుకొని, ఎందుకంటే మన చేతికి డబ్బులు వస్తే నిలబడవు. సో ఈ లైవ్ స్టాక్స్ పెంచుకుంటా పోతుంటే దాని ద్వారా పాల ఉత్పత్తి ద్వారానో లేకుంటే ఈ గొర్రెల ద్వారానో మనకు ఆదాయ వనరులు ఉంటాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను మన రాయలసీమలో గొర్రెలు ఈ జీవనం మీద సాగించే వాళ్ళందరికీ కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉందంటే వాళ్ళ దగ్గరే డబ్బులు అంతా ఉండేది. 1+1 అంటే 1,000 గొర్రెలు అంటే సంవత్సరానికి 1,000 గొర్రెలు 50 లక్షలు పెట్టుబడి పెట్టినాం అనుకో 50 లక్షలు వచ్చింది, ఇక అంటే దగ్గర 8 రూపాయలు వడ్డీ గిట్టుబాటు అవుతుంది అన్నట్టు అట్లా. సో వాళ్ళ దగ్గరనే డబ్బులు అంతా ఉంది కాబట్టి ఆ జీవాలు మా గొర్రెలు కానీ ఇవన్నీ కూడా పెంపొందించడానికి డెఫినెట్గా ఈ చేయూతను లింకప్ చేయడం జరిగింది ఆర్థికంగా అది కొనుక్కోడానికి. అదేవిధంగా గవర్నమెంట్ ఇంతకుముందు అయితే రిస్ట్రిక్ట్ చేసేవారు చెలికేరి అది ఎక్కడ కొనుక్కుంటారు చింతామణిలోను అక్కడ ఒక 4-5 చోట్ల మాత్రమే కొనాలండ్రి. ఈరోజు అలా లేదు, రైతు ఎక్కడ కావాలన్నా కొనవచ్చు, వాళ్ళ ఇష్టం ఎక్కడైనా కొనవచ్చు. వాళ్ళకు ఈ అవకాశం కల్పించినారు. ఐ రిక్వెస్ట్ అందరూ కూడా గ్రామీణంలో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ వృత్తి మీద ఉన్నవాళ్ళు, పాడి వృత్తి ఉన్నవాళ్ళు ఈ చేయూత డబ్బుల్ని దీంతో మిక్స్ చేస్తే బ్యాంకు లింకేజ్ ద్వారా వాళ్ళకే మేము డబ్బులు కట్టేసి మిగతాదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ జీవాల ద్వారా మరింత డబ్బును సంపాదించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఈ పశువులకు సంబంధించి వైద్యశాలలు కొన్ని చోట్లనే ఉన్నాయి, అన్ని చోట్ల మనం పెట్టేకి కాలేదు కాబట్టి మొబైల్ యూనిట్ సేమ్ ఇప్పుడు మొబైల్ వెటర్నరీ క్లినిక్ లైక్ మామూలుగా ఫోన్ చేస్తే 108 ఎట్లా మనుషులకు సంబంధించి సిక్ అయిన వాళ్ళకు పిలుచుకొని హాస్పిటల్స్లో చేరుస్తుందో ఈ విధంగా అదే విధంగానే ఈ 108 ఫోన్ చేస్తే ఈ 108 మొత్తం సెటప్ అంతా ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళని వేరే హాస్పిటల్ తీసుకుపోతారు, ఇదైతే అక్కడే వాళ్ళకు డయాగ్నోస్ చేస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ 108 అది కూడా మన తొందరలోనే చేస్తారు, మన ముఖ్యమంత్రి గారు అది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ పశువులు ఎక్కడైతే ఉన్నాయో బాలేని పశువులకు ఈ 108కు ఫోన్ చేయడం ద్వారా సో డెఫినెట్గా ఆడికి వచ్చి వాళ్ళకి ఆ పశువులకు ట్రీట్మెంట్ చేసే కార్యక్రమం కూడా చేపడుతుంది.
థ్యాంక్ యూ. మందులు మనం రాసి మనమే ఇస్తాం కదా ఇక్కడ, ఒక్కటి కూడా ఇవ్వడం లేదా? మనకి ఇచ్చేది అంటే ఒకప్పుడు మేము ఇంటి దగ్గర రేట్ కాంట్రాక్టర్ ఉంటారు, దాంట్లో నుండి మెడిసిన్స్ మనం నీడి అసలు ఏంది ఇవ్వటం లేదంట, ఒకటి కూడా ఇవ్వడం లేదు. మన దగ్గర ఏం అవైలబిలిటీ ఉందో షీట్ అన్న పెట్టండి. పెట్టాం సార్, ఆన్లైన్లో ఉంది ఆల్రెడీ, ఎవరైనా డౌన్లోడ్ చేసి ఆన్లైన్లో షీట్ పెట్టి ఇచ్చేసి చేస్తాం. చెప్పండి, నేను తీసుకోలేండి. సార్ కాదు, ఏం చేయడం లేదు, ఒక్క నిమిషం రాయి. నేను మళ్ళీ బయలు, మీరు ఏం చేయడం, బయలుదేరి నన్ను వద్దులే. నాకు ఇప్పటికీ డౌట్ అమ్మా, నీకు చిన్న వయసులో పెళ్లి చేసినారని. అవునమ్మా, ఆమె చూసినట్లు అనిపిదా? నా నేను ఎప్పుడు చేసుకోనండి. అయ్యో నన్ను ఏడు గారు, నన్ను ఇబ్బంది పెట్టద్దండి. నాకేమొద్దు మేడంకి, మేడంకి నాకు వద్దు మేడం, మేడంకి నేను వేసుకో. అదే ఆ బిల్డింగ్ ఎందుకు పెట్టినారు మేడంకి? ఏది స్టాఫ్ అందరండి. చిన్నప్పుడు గేదెలకి ఇట్లా కట్టే చూసా, పెద్దయినా డాక్టర్లు కట్టుకోవడం చూసిన, ఇప్పుడు అందరూ కట్టుకునేది అయిపోయింది. రైట్ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. ఏమ్మా మాస్క్ పోగొట్టింది ఆధార్ కార్డు, మేము ఇప్పిస్తాం ఆధార్ కార్డు. అయిపోయింది పా, ఇంకేందండి చెప్పేసినా పాప, ఇంకా రెండు రెండు చెప్పలేము లేదు, రెండు ఏముంటుంది. లాస్ట్ టైం కూడా చెప్పినాం కదా నీకు సదరన్ సర్టిఫికేట్లకు జీరో వేసినారు, నువ్వు మళ్ళీ పోయి చేయించుకోవాలని చెప్పి. ఇది ముందు డిలీట్ చేయించేసుకో, ఇది తీసేపిచ్చేసుకోమ్మా, ఇది తీసేపించుకుంటేనే అయ్యేది. నువ్వు తీసేపించుకోకుండా నువ్వు ఎన్నిసార్లు చేసినా ఇదే వస్తా ఉంటుంది. ఈ ఐడిని తీసేపించుకోవాలా, ఈ ఐడిని డిలీట్ చేయించి మళ్ళీ కొత్తగా ఎంట్రీ చేయించేస్తే సరిపోతుంది. ఐడి ఉన్నంతసేపు ఇదే వస్తా ఉంటుంది. సరేనా, ఎక్కడ మీది? నేను చెప్పినది అర్థమైనా? ఈ ఐడి డిలీట్ చేయించుకో దుర్గా, ఈ ఐడి డిలీట్ చేయించేస్తే కొత్తది వస్తుంది. ఏ లేదులే పా, మనకేమి అయిపోయింది, మాట్లాడలేదు, ఎన్నిసార్లు మాట్లాడతాం పా, ఒకటే విషయము, మళ్ళీ ఇంకంత రాగాలు ఆడదిస్తాం. అవునా నాయన, ఏమయ్యారు సెలవుల మీద ఉన్నట్టున్న ఫుల్లు? ఏమి మాట మాట్లాడతాను దా, ఇంటి దగ్గర ఉంటారు. రైట్, ఇంటి దగ్గర ఉంటారు. ప్రశ్న నిన్ను నువ్వు అందరినీ తొక్కేవారు.